हाय एवरीवन, वेलकम बैक टू माय चैनल स्वरम। नेनु मी रुक्मिणी। फ्रेंड्स, मनम सिनेमा चूस्तुन्नप्पुडु मूवी मोत्तम ओक फ्लो लो वेल्तुंदी, कानी मनम कास्त कूडा एक्सपेक्ट चेयनि ओक ट्विस्ट वस्ते सडन गा थ्रिल की गुरवुतामु। अक्कडि नुंडि कथ चाला आसक्तिकरंगा सागुतुंदी। अटुवंटि मंचि ट्विस्ट लु उन्न कोन्नि सिनेमालु मी कोसम। अंदुलो फस्ट दी brahma.com। इदि तमिळ डब्बिंग मूवी। ఈ సినిమా తనకు రావాల్సిన సీఈఓ పోస్ట్ తన కజిన్ కి వెళ్లిపోయింది అని హీరో చాలా బాధపడుతూ బ్రహ్మగుడిలో ఎవరి రాతను వాళ్ళే రాసుకోవాలి అని వరం కోరుకుంటాడు. అప్పుడు అతని జీవితం ఎన్ని మలుపులు తిరిగింది అనేది మిగతా కథ. ఈ సినిమా మీకు యూట్యూబ్ లో దొరుకుతుంది. నెక్స్ట్ మూవీ నందనవనం 120 కిలోమీటర్స్. ఇది 2006 లో వచ్చిన సినిమా. ఈ మూవీ చాలా మందికి తెలియదు. ఇందులో కోట శ్రీనివాసరావు హీరోని ఒక ఫ్రాడ్ పని చేయడానికి నందనవనం అనే ఒక ఎస్టేట్కి తీసుకువెళ్తాడు. అప్పటి నుంచి కథలో జరిగే మలుపులు మాత్రం చాలా బాగుంటాయి. ఈ మూవీ కూడా మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. నెక్స్ట్ మూవీ భద్రం. ఈ సినిమాలో హీరో ఒక డిటెక్టివ్ కోర్స్ నేర్చుకొని ఒక జాబ్లో జాయిన్ అవుతాడు. అతనికి కొంతమంది డీటెయిల్స్ ఇచ్చి సీక్రెట్గా ఫాలో అయ్యి వాళ్ళ మూమెంట్స్ కనిపెట్టమని చెప్తారు. అప్పుడు హీరోకి హీరోయిన్ డీటెయిల్స్ కూడా ఇస్తారు. కానీ హీరో హీరోయిన్ని లవ్ చేస్తాడు. అసలు ఎందుకు తనని వీళ్ళు సీక్రెట్గా ఫాలో చేయమంటున్నారో తెలుసుకుందాం అనుకొని కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకుంటాడు. ఈ మూవీ కూడా మీకు యూట్యూబ్లోనే దొరుకుతుంది. నెక్స్ట్ మూవీ డెమోంటీ కాలనీ. ఇది తమిళ డబ్బుడ్ మూవీ. ఇందులో హీరో బ్యాచ్ డెమోంటీ కాలనీలో ఒక బంగ్లాలోకి వెళ్తారు. అక్కడి నుంచి వాళ్ళు ఎలాంటి కష్టాలు పడతారు అనేది మిగతా కథ. ఇందులో టీవీలో చూస్తున్న సీన్స్, స్పిరిట్ గేమ్ ఆడే సీన్స్ చాలా బాగుంటాయి. ఈ మూవీ కూడా మీకు యూట్యూబ్లోనే దొరుకుతుంది. నెక్స్ట్ మూవీ ఓ పెట్ట కథ. తెలుగు తెరకు బాగా పరిచయం ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజీ తన కొడుకు సంజయ్ని హీరోగా పరిచయం చేసిన సినిమా ఇది. ఇందులో దేవుళ్ళు సినిమాలో చిన్న పాపగా నటించిన నిత్యా శెట్టి హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో నడుస్తుంది. మూవీ స్టార్టింగ్లో హీరోయిన్పై మర్డర్ అటెంప్ట్ జరుగుతుంది. అసలు ఎవరు మర్డర్ చేయాలనుకున్నారు, ఎందుకు చేయాలనుకున్నారు అనే కథాంశంతో మిగతా కథ చాలా ట్విస్టులతో నడుస్తుంది. నెక్స్ట్ మూవీ కనులు కనులను దోచాయంటే. ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, నీతూ వర్మ హీరో హీరోయిన్గా నటించారు. హీరో హీరోయిన్ని లవ్ చేసి ప్రపోజ్ చేస్తాడు. నార్మల్గా సాగిపోతున్న మూవీలో ఇంటర్వెల్ టైంలో అనుకోని ట్విస్టులతో కథ మొత్తం ఊహించని మలుపులతో చాలా ఇంట్రెస్టింగ్గా సాగుతుంది. ఈ సినిమాలో హీరో హీరోయిన్ నటన మెచ్చుకోతగ్గట్టుగా ఉంటుంది. నెక్స్ట్ మూవీ అభిమన్యుడు. ఈ సినిమాలో విశాల్ ఒక మిలిటరీ మ్యాన్, సమంత ఒక సైక్రియాటిస్ట్. హీరో తన ఫ్యామిలీ కోసం కాకుండా తన కోసం మాత్రమే బ్రతుకుతుంటాడు. సమంత హీరోని తన ఫ్యామిలీకి దగ్గర చేస్తుంది. తన చెల్లి పెళ్లి కోసం కొంత డబ్బు ఫేక్ డాక్యుమెంట్స్ ద్వారా లోన్ తీసుకుంటాడు హీరో. ఆ డబ్బు తన అకౌంట్లో నుంచి పోతాయి. అసలు ఆ డబ్బులు ఎవరు ఎలా కొట్టేశారు, ఆ డబ్బుని ఎలా హీరో రికవర్ చేసుకుంటాడు అనేది మిగతా కథ. ఇది డిజిటల్ స్కామ్, హ్యాకింగ్కి రిలేటెడ్ అయిన మూవీ. ఈ మూవీలో ట్విస్టులు కూడా చాలా బాగుంటాయి. నెక్స్ట్ మూవీ దొంగ. కార్తి, జ్యోతిక అక్క తమ్ముడుగా నటించిన మూవీ ఇది. చిన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోయిన తన కొడుకు కోసం సత్యరాజ్ వెతుకుతుంటాడు. అతనికి కార్తీయే తన కొడుకు అని తెలుస్తుంది. కార్తీని ఇంటికి తీసుకొస్తాడు. అసలు కార్తీ నిజంగా తన కొడుకా, ఒకవేళ కాకపోతే అసలు తన కొడుకు ఎక్కడున్నాడు, జ్యోతిక కార్తీని తన తమ్ముడు అని నమ్ముతుందా లేదా అనే కథాంశంతో నడుస్తుంది ఈ సినిమా. ఈ సినిమాలోని ట్విస్టులు కూడా చాలా బాగుంటాయి. ఈ మూవీ మనకు G5లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ మూవీ వీరభాగ వసంతరాయలు. ఈ మూవీలో శ్రీ విష్ణు ఒక ఫ్లైట్ని హైజాక్ చేసి ఆ ప్యాసెంజర్స్ని రిలీజ్ చెయ్యాలి అంటే తను చెప్పిన పనులు చెయ్యాలి అని పోలీస్ డిపార్ట్మెంట్ని డిమాండ్ చేస్తాడు. ఇందులో నారా, రోహిత్, శ్రీయ శ్రీ విష్ణు చెప్పినట్లు విన్నారా లేదా, అసలు శ్రీ విష్ణు ఎవరు, అతను ఎందుకు ఇదంతా చేస్తున్నాడు అనే కథాంశంతో నడుస్తుంది ఈ సినిమా. ఈ మూవీ కూడా మంచి ట్విస్టులతో నడుస్తుంది. నెక్స్ట్ మూవీ ఒక్క క్షణం. అల్లు శిరీష్ హీరోగా ప్యారలల్ లైఫ్ కాన్సెప్ట్తో వచ్చిన మూవీ ఒక్క క్షణం. ఈ సినిమాలో హీరో లైఫ్లో జరిగే విషయాలు
శ్రీనివాస్ అవసరాల లైఫ్లో ఆల్రెడీ జరగడం విశేషం. కానీ ఒక్క ట్విస్ట్తో మూవీ మొత్తం టర్న్ తీసుకుంటుంది. అక్కడి నుంచి కథ బాగా ఆసక్తికరంగా సాగుతుంది. నెక్స్ట్ మూవీ అనామిక. నయనతార ఈ సినిమాలో హీరోయిన్. యుఎస్ నుంచి ఇండియా వచ్చి మిస్ అయిపోయిన తన భర్తను వెతుక్కుంటూ తను కూడా ఇండియా వస్తుంది. అసలు తన భర్తని ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు చేశారు, చివరికి వాళ్ళు కలుస్తారా లేదా అనే కథాంశంతో నడుస్తుంది ఈ సినిమా. ఇందులోని ట్విస్టులు కూడా బాగా ఆసక్తికరంగా ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరు ఇందులో ఏదైనా మూవీని మిస్ అయితే చూడండి. అంతేకాకుండా మీరు మంచి ట్విస్టులు ఉన్నాయి అని ఫీల్ అయిన సినిమాలు నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.